నమస్కారం. ఈనాటి కథ అత్తగారు కొత్త కోడలు. పోటుమెరక గ్రామంలో ఉండే ఆండాలమ్మ కొడుకు రాజబాబు. అతడికి వివాహమై కొత్త కోడలు ఊర్మిళ కాపురానికొచ్చింది. ఊర్మిళ బాగా చదువుకుంది. ఆండాలమ్మకు చదువులేదు, కనీసం అక్షరాలు కూడా నేర్చుకోలేదు. ఊర్మిళకు తను బాగా చదువుకున్నదాన్ననే అహంకారం ఉండేది. అత్త ఆండాలమ్మను లక్ష్య పెట్టేది కాదు. తనకు చదువు రాదని ఆండాలమ్మకు కోడలి ముందు చిన్నతనంగా ఉండేది. ఇద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉండసాగారు. రాజబాబుకు ఈ పరిస్థితి ఇబ్బందికరంగా పరిణమించింది. ఒకనాడు ఆండాలమ్మకు ఒక ఉత్తరం వచ్చింది. అందులో ఆమె దూరపు చుట్టం ఒకతను చనిపోతూ 100,000 రూపాయల విలువైన ఆస్తిని ఆండాలమ్మ పేర రాసిపోయాడని, అయితే ఆండాలమ్మ చదవడం రాయడం నేర్చి ఆ దస్తావేజులు చదవగలిగినప్పుడే ఆస్తి ఆమె పరం చేయాలనే షరతుతో వీలునామా రాశాడని చనిపోయిన ఆయన స్నేహితుడు తెలియపరిచాడు. 100,000 రూపాయల విలువైన ఆస్తి, ఆండాలమ్మకు చదువు రాదు, దీనికి పరిష్కారమేమిటి? రాజబాబు ఉత్తరం చదివి తల్లికి వినిపించి, అమ్మా, మనం పేదవాళ్ళమేం కాదు, 10 ఎకరాల సుక్షేత్రమైన పొలం ఉంది. అయినా అనుకోకుండా తనకు తానే వచ్చి తలుపు తట్టిన లక్ష్మిని కాదనడం అపచారమవుతుంది. నా మాట విని చదువు నేర్చుకో అన్నాడు. ఈ వయసులో చదువా, నలుగురు నవ్విపోగలరు అన్నది ఆండాళ్ళమ్మ. చదవారాయా నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదు, పైగా నలుగురు నిన్ను మెచ్చుకుంటారు. వచ్చే ఆస్తి 100-200, నిండు 100,000 రూపాయలు. ఊర్మిళ నీకు చదువు నేర్పుతుంది, నా మాట కాదనకు అని నచ్చజెప్పాడు రాజబాబు. ఆండాళ్ళమ్మ సరేనన్నట్టు తలూపింది. ఆస్తి మీద ఆశతో ఊర్మిళ అత్తగారికి చదువు చెప్పడానికి సంతోషంగా ఒప్పుకుంది. రాజబాబు పలకాబలపం తెచ్చిచ్చాడు. ఇంటి పనులన్నీ అయ్యాక ఊర్మిళ ఆండాళ్ళమ్మ చేత అక్షరాలు దిద్దించసాగింది. 4 రోజులు గడిచేసరికి ఆండాళ్ళమ్మకు చదువు మీద శ్రద్ధ పెరిగింది. 3 నెలల్లోనే ఆండాళ్ళమ్మ మాటలు రాయడం నేర్చుకుంది. 5-6 నెలల్లో పుస్తకం చదివే స్థాయికి చేరింది. ఈ విధంగా ఈ 5 నెలల్లో అత్తాకోడళ్ళ మధ్య సాన్నిహిత్యం కూడా పెరిగింది. ఇంటి పనుల్లో అత్తకు ఊర్మిళ సహాయపడసాగింది. అత్తగారిలోని పట్టుదలకు కోడలెంతో ముచ్చటపడింది. చదవడం బాగా వచ్చాక ఆండాళ్ళమ్మ ఒకనాడు కొడుకుతో ఆ దస్తావేజులేవో తెచ్చుకుందామన్నది. రాజాబాబు చిన్నగా నవ్వుకొని తల్లిని భార్యను ఒకచోట కూర్చోబెట్టి, ఇద్దరూ శ్రద్ధగా వినండి, పరిస్థితులు అనుకూలిస్తే ఏ వయసులోనైనా చదువు నేర్చుకోవచ్చు. మీ ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు తొలగించాలని, మీకు సరైన వ్యాపకం కల్పిస్తే సమస్య పరిష్కారం అవుతుందని ఆలోచించి ఆ ఉత్తరాన్ని నేనే సృష్టించాను. ఇద్దరూ ఇప్పట్లాగే అన్యోన్యంగా ఉండండి అన్నాడు. అది విన్న ఆండాళ్ళమ్మ ఆనందంగా, మంచి పని చేశావురా అబ్బాయి, ఈ వయసులో హాయిగా భారత భాగవతాలు చదువుకుంటూ కాలం గడుపుతాను, ఇంత పుణ్యం కూడా వస్తుంది అన్నది. ఊర్మిళ అత్తగారికేసి ఆశ్చర్యంగా చూసి భర్తతో, నాకు ఈ అనుభవంతో 4 విద్య నేర్పగలనన్న నమ్మకం ఏర్పడింది. ఇరుగు పొరుగు పిల్లల్ని పోగు చేసి బడి నడుపుతాను, ఆ విధంగా 4 మేలు చేసిన దాన్ని అవుతాను అన్నది ఉత్సాహంగా. కథ సమాప్తం.